ఈ రోజే డౌట్ నాట్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి. 6th క్లాస్ నుంచి 12th క్లాస్ వరకు జేఈ మరియు నీట్ కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ అన్ని డౌట్స్ ని పొందండి. మీకు కావాల్సిన అన్ని క్వశ్చన్స్ ని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ ని పొందండి. హలో ఎవరీవన్, ఇక్కడ మనకి ఇచ్చినటువంటి ప్రశ్న కనిష్ట ప్రధాన అంకము అన్నారు. ఇచ్చినటువంటి 4 ఆప్షన్స్ లో మనకి ఏది కనిష్ట ప్రధాన అంకం అవుతుంది అని అడుగుతున్నారు. సో ఫస్ట్ మనం ప్రధాన అంకం అంటే ఏంటో తెలుసుకున్నాము. అంకె అంటే ఏంటి, 0 నుంచి మనకి 9 వరకు, అంటే 0 నుంచి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 వీటిని మనం ఏమంటాము, అంకెలు అని అంటాం. అలాగే 0 నుంచి 9 వరకు ఉన్న వీటిని ఉపయోగించుకొని, అంటే 1, 2, 3, 4, 5, 6, 7, 8 వీటిని ఉపయోగించుకొని ఏర్పడే వాటిని మనం ఏమంటాము, సంఖ్యలు అని, ఏర్పడే వాటిని మనం ఏమంటాము, సంఖ్యలు అని అంటాం. ఓకే ఓకే. ఇప్పుడు ప్రధాన అంకము అంటే, ఇప్పుడు మనకి ప్రధాన సంఖ్య అంటే ఏంటి, ప్రధాన సంఖ్య అంటే ఏంటో చూద్దాము. ప్రధాన సంఖ్య అంటే ఏంటి, ప్రధాన సంఖ్య అంటే ఏంటంటే మనకి 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగాను ఉంటే దాన్ని మనం ప్రధాన సంఖ్య అంటాం. అంటే మనకి ఇచ్చినటువంటి సంఖ్యకి కారణాంకాలు ఏమై ఉండాలి, 1. మనకి ఇచ్చిన సంఖ్య మాత్రమే ఆ సంఖ్యకి కారణాంకాలుగా ఉన్నట్లయితే మనం ఆ సంఖ్యని ఏమంటాము, ప్రధాన సంఖ్య అంటాము. ఓకే, ప్రధాన సంఖ్య అంటే ఏంటి, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలు గాగల సంఖ్యల్ని మనం ఏమంటాము, కారణాంకాలు గాగల సంఖ్యలను మనము ఏమంటాము, ప్రధాన సంఖ్యలు అని అంటాము. ప్రధాన సంఖ్యలు అంటే చూసాం కదా ఇప్పుడు ఏంటి, 1 మరియు అదే సంఖ్య కారణాంకాలుగా కలిగిన సంఖ్యలను మనం ఏమంటాము, ప్రధాన సంఖ్యలు అంటారు. సో ఇక్కడ ప్రధాన అంకము అన్నారు. సో ఫస్ట్ ఆప్షన్ చూసుకున్నట్లయితే 1, 2 ఉంది. ఇక్కడ మనకి 2 ప్రధాన సంఖ్య అంటే ఏం చెప్పుకున్నాం, 1 మరియు అలాగే దానికి అదే సంఖ్య కారణాంకాలుగా ఉండాలి. సో 2కి మనకి కారణాంకాలు ఏమొస్తాయి, 2కి కారణాంకాలు వచ్చేసి 2కి కారణాంకాలు ఏమొస్తాయి, 1 వస్తుంది. అలాగే 1 టేబుల్లో 1 2 జా 2, అలాగే 2 టేబుల్లో 2 1 జా 2, అంటే 1 మరియు అదే సంఖ్య మాత్రమే 2కి కారణాంకాలు ఉన్నాయి. సో నెక్స్ట్ 3 చూసుకున్నట్లయితే 3కి కారణాంకాలు వచ్చేసి ఏమొస్తుంది, 3, 1, అలాగే 1 3 జా 3, అలాగే 3 1 జా 3, ఇంకా ఏ టేబుల్లో 3 అనేది పోదు. సో నెక్స్ట్ 4 చూసుకున్నట్లయితే 4 కారణాంకాలు వచ్చేసి 1 1 4 జా 4, అలాగే 2 2 జా 4, 3 టేబుల్లో పోదు. నెక్స్ట్ 4 1 జా 4, అంటే 1 మరియు అదే సంఖ్య కాకుండా ఇంకా ఎక్కువ కారణాంకాలు ఉన్నాయి. సో ఇది కాదు. సో నెక్స్ట్ 1 తీసుకున్నట్లయితే 1 కి కారణాంకాలు వచ్చేసి ఏమొస్తాయి, 1 1 జా 1, ఒకటే దానికి కారణాంకం ఉంటుంది. సో ఇది 1 అనేది మనకి ప్రధాన సంఖ్య కాదు, అలాగే సంయుక్త సంఖ్యగా కూడా తీసుకోము. ఇకపోతే మనకి 2 and 3 ఉన్నాయి. కనిష్ట ప్రధాన అంకము అన్నారు, అంటే చిన్నది, అంటే ఇక్కడ 2 కంటే 3 పెద్దది కాబట్టి, 3 కంటే 2 చిన్నది కాబట్టి ఇక్కడ కనిష్ట ప్రధాన అంకంలో ఇప్పుడు మనం దేన్ని తీసుకోవచ్చు, 2ని తీసుకోవచ్చు. దేర్ఫోర్ ఏమవుతుంది, కనిష్ట ప్రధాన అంకం ఏమవుతుంది, ఈక్వల్స్ టు 2 అనేది ఇక్కడ మనకి ఏ ఆప్షన్ లో ఉంది, 2 అనేది మనకి ఫస్ట్ ఆప్షన్ లో ఉంది కాబట్టి ఇప్పుడు మనకి ఆన్సర్ అనేది ఏమవుతుంది, ఫస్ట్ ఆప్షన్ అనేది ఆన్సర్ అవుతుంది.
ఈ రోజే డౌట్ నాట్ యాప్ని ఇన్స్టాల్ చేసుకోండి. సిక్స్త్ క్లాస్ నుంచి ట్వెల్త్ క్లాస్ వరకు జేఈ మరియు నీట్కి సంబంధించినటువంటి మ్యాథ్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ యొక్క అన్ని డౌట్స్ని తెలుగులో పొందండి. అన్ని ప్రశ్నలని ఫోటో తీయండి, ఒక ప్రశ్నను మాత్రమే క్రాప్ చేయండి, వెంటనే వీడియో సొల్యూషన్ పొందండి. అలానే మరిన్ని డౌట్స్ కోసం డౌట్ నాట్ తెలుగు యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.